ವೈಷ್ಣವಿ ಗ್ಯಾಪ್ ಹೋಗುದು ಡೈರೆಕ್ಟ್ ಕೊಚ್ಚಿನ ಆನ್ಸರ್ మళ్ళీ గ్యాప్ ఇస్తే ప్రమాదం అయిపోతుంది. చెప్పండి సార్. ఏలేదు, చాలా ఇంటర్వ్యూలో చెప్పావు, ఎన్నో కష్ట నష్టాలు పడి నేను ఈ పొజిషన్కి వచ్చాను. ఇప్పుడు హీరోయిన్, ఈ సినిమా ద్వారా హీరోయిన్ అవడం అనేది నా డ్రీమ్. అది ఎప్పటి నుంచో నా డ్రీమ్. మీ మొదటి హీరోయిన్గా మీ మొదటి సినిమాలు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నీ. అంటే ఫస్ట్ టీమ్ లే డీ క్యామరాస్గా కాసేపు చేసిన తర్వాత ఒకరిని ప్రేమించడం, ఒకరితో రొమాన్స్ చేయడం, ఇంకొకటి అమ్మ పెళ్లి చేసుకోవటం. సో ఇన్ని ఎక్స్పీరియన్స్లు ఇన్ ఫస్ట్ సినిమాలోనే ఇన్ని చేయటం ఎలా ఫీల్ అయ్యారు అన్న? ఇవి స్పాయిలర్ అన్న ప్లీజ్. తను చెప్పిన దయచేసి మీదే కదా. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, క్వశ్చన్ అడిగేటప్పుడు మాత్రం కథ రివీల్ అంటే ఇలా అయ్యేలాగా లేకపోతే నాకు కొద్ది. అంటే రెండో రోజే కాబట్టి అందుకే. ఉన్నదే కదా సినిమాలో, ఉన్నదే కదా కరెక్ట్. కానీ ఇంకా అది స్టార్టింగ్ పాయింట్. ఎక్స్పీరియన్స్ చెప్పనండి. జస్ట్ రిక్వెస్ట్ చేసిన థింగ్ చెప్పమ్మా. మిస్ అయితే థ్యాంక్ యూ సార్ అని చెప్పి. సరే, అదే ఫస్ట్ డీ క్యామరాస్గా క్యారెక్ట్ చేయడం, తర్వాత మోడర్న్ గర్ల్గా చేయడం, మొదటి సినిమాకే హీరోయిన్గా అనేక రకాల షేడ్స్ ఉన్న క్యారెక్ట్ చేయడం ఎలా ఫీల్ అయ్యావు అని అడిగా. దాన్ని అలా మార్చేదే బేసికలీ బేబీ సినిమాలు ఏదైతే క్యారెక్టర్ ఉందో అది అనుకున్నంత ఈజీ అస్సలు కాదు సార్. అంటే ఆ క్యారెక్టర్లో ఫుల్ ఛాలెంజింగ్ సీన్స్ ఉన్నాయి. ఒక మీటర్ ఉంది అక్కడ ఇక్కడ, కొంచెం అటు ఇటు అయినా కానీ మీనింగ్ చేంజ్ అయిపోవడం లాంటిది కానీ, వేరేలా కన్వే అవ్వడం లాంటివి ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఆ ప్రాపర్ ఏదైతే డైరెక్టర్ గారు అనుకున్న మీనింగ్ ఏదైతే ఉందో అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది నాకు అనిపించింది హార్ట్ఫుల్లీ. ఆ ఇన్నోసెన్స్ కానీ, ఏది తప్పో ఏది రైటో తెలియని స్టేజ్ కానీ, లేదా అది తప్పు అది అది తప్పు అది రైట్, ఏది తప్పు ఏది రైట్ తెలియకుండా, ఏ ముందు వెనుక ఏమవుతుందో చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం లాంటి సీన్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఇది చాలా ఛాలెంజింగ్ అండ్ బ్యూటిఫుల్గా రాసినారు. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఫ్రెండ్స్ ఏమన్నారు నీ ఫ్రెండ్స్ సినిమా చూసిన తర్వాత? అందరూ క్రేజీ చేసినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు చేస్తావు మంచి యాక్టింగ్ అని నమ్మకం ఉంది, కానీ నువ్వు ఇంత మంచి యాక్టింగ్ చేస్తావా అని మేము అనుకోలే. అసలు క్రేజీ క్రేజీ చేసినారు. ఫస్ట్ క్రెడిట్ మా ఫ్రెండ్స్ అందరూ రాజేష్ గారికి ఇస్తున్నారు. మా రియల్ లైఫ్లో కానీ ఈ ఇన్సిడెంట్స్ రాసినట్టు అనిపిస్తుంది మాకు. మమ్మల్ని మేము స్క్రీన్లో చూసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా మంచిగా ఉంది అండ్ మస్తు ఖుషి అయినారు అందరూ. ఆనంద్, వరుసగా సింపతిని కొట్టే, సింపతిని క్యాచ్ చేసుకునే విధంగా ఆ టైప్ క్యారెక్టర్లు ఇంతకుముందు కూడా మీరు సినిమాలు చేశారు. ప్రజల్లో సింపతిని పొందే క్యారెక్టర్లు చేశారు. వాళ్ళు ఇది అదే టైప్ క్యారెక్టర్ అని ఫస్ట్ మీరు అనుకున్నారు ఫీల్ అవ్వలేదా? ఆడియన్స్ పాయింట్ అప్పుడు మీరు బాగా సింపతిని పొందారు ఈ సినిమా ద్వారా కూడా. అది అదేం స్ట్రాటజీ కాదండి. అంటే ఈ సినిమాలో సింపతి ఉందా నా క్యారెక్టర్కి అనేది స్ట్రాటజీ కాదు. చాలా కథలు వస్తాయి, దాంట్లో నాకేం నచ్చుతుంది, నా క్యారెక్టర్ ప్రెజెంటేషన్ ఏంటి, నేను అసలు సూట్ దానికి మ్యాచ్ అవుతున్నా, ఆ విజువల్ ప్రెజెంటేషన్ ఆ లుక్ అవన్నీ కూడా అవన్నీ ఆలోచించే చేస్తా. ఇది అంటే ఇదంతా కూడా ఒక మంచి టీమ్ సెట్ అయ్యి. నేనేం నమ్ముతా అంటే కంటెంట్ కన్నా ముఖ్యం సినిమాల్లో ఒక టీమ్, అంటే ఒక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నుంచి ఇంతమంది సెట్ అయితే అప్పుడు మంచి సినిమా వస్తుందని. దీనికి అందరు సెట్ అయింది అనమాట. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ అంత సెట్ అయితే అంత మంచిగా వచ్చింది. అందుకనే ఆడియన్స్ అట్లా ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతుండ్రు. రాజేష్ సార్, మీరు బేబీ అనే ప్రాజెక్ట్ని ప్రొడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు అనుకున్నారు. ఫస్ట్ మొదట అనుకున్నది ప్రొడ్యూస్ చేద్దామని. అలాంటిది ఈ ఒక్క సినిమాతోటైనా నేను ప్రూవ్ చేసుకుని డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుని అనుకున్నారు. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు ఈ సంవత్సరానికి. సో మరి ఇంకా ప్రొడ్యూసర్గా మానేసి పూర్తిగా దర్శకత్వం సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? లేదు సార్, యాక్చువల్లీ అసలు ఆ ఉద్దేశం లేదు. మా ప్రొడ్యూసర్ కంగారు పడతారేమో కానీ స్టిల్
నాకు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయడమే ఇష్టం సార్. అంటే ఈ ప్రెషర్ నేను తీసుకోలేకుండా ఉన్నాను అనమాట, సీరియస్లీ. కాబట్టి ఇంక మా ప్రొడ్యూసర్ కమిట్ అయ్యున్నాను కాబట్టి ఖచ్చితంగా డైరెక్షన్ చేయాలి, చేస్తాను. బట్ ప్రొడ్యూస్ చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను సార్. ఖచ్చితంగా ఇమీడియట్గా కూడా ప్రొడ్యూస్ స్టార్ట్ చేస్తాను. అండ్ బేబీ కూడా ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ చిన్న బడ్జెట్లో. సో ఇమీడియట్గా మేము ఇద్దరం కలిసే ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలు, కథలు రెడీగా ఉన్నాయి, టీం రెడీగా ఉంది, అంతా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. డైరెక్షన్ మాత్రం మంచి ఎగ్జైట్ ఆయనే మా ప్రొడ్యూసర్. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా కూడా ఈయన ప్రొడ్యూసర్. అందుకే నేను ఎక్కడ బయటకు వెళ్ళిపోతాను, ముందు అన్ని ప్రశ్నలు ఇట్లా రిలీజ్ ముందే వారం ముందు అన్నింటిలో చెప్పేసాడు, రాజేష్ రెండో సినిమా నాదే, మూడో సినిమా నాదే. అందుకే ఎవరు ఇండస్ట్రీలో అడ్వాన్స్లు కూడా ఇవ్వట్లేదు నాకు. నాకు దొరకు దొరకు హిట్ డైరెక్టర్ దొరికితే ప్రొడ్యూసర్ చేస్తావు అంటారేంటి సురేష్? నా ఇక్కడ ఉండేదే తక్కువ మంది డైరెక్టర్లో, పని ఉన్నారులే ఒక మారుతి, ఒక సందీప్, ఒక రాజేష్ అనుకుంటుంటే ఆయన చేస్తారండి బాబు. పెయిన్ ఉంటుంది అంటే డెలివరీ అప్పుడు పెయిన్ ఉంటుందని అమ్మలందరూ కంఠం మానేస్తే మనం అందరం ఉంటాం. సో అలాగే సో సినిమా తీసేటప్పుడు పెయిన్ ఉంటుందని అంటే ఈ సక్సెస్ అప్పుడు పెయిన్ ఉంటుంది అంటే ఇది తర్వాత గెయిన్ ఉంటుంది. సో రాజేష్ లా నాకు చేస్తాడు నా ఇదని కాదు, రాజేష్ లాంటి అద్భుతమైన కథకులు కథ చెప్తుంటే డైరెక్షన్ చేస్తుంటే మంచి కథలు వస్తాయి. అది అందుకే అది నాకు చేసేస్తాడు, నా స్వార్థం కాదు, మంచి కథలు. ఈరోజు ఇంతమందికి ప్లాట్ఫామ్ ఇచ్చాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, సారీ బ్రదర్ చెప్తుంది, అంత మా అందరికీ ఎవరు కొత్త వాళ్ళు అప్కమింగ్ విజయబుల్ కానీ ఎవరో పెద్ద తెలియదు అందరికీ కూడా ఒక ఈరోజు సాలిడ్గా అందరికీ ఒక ఇది ఇచ్చాడంటే మా క్యాప్టెన్ రాజేషే. సో అతను ఎన్నో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ. ఒక రకంగా చెప్పాలంటే చుక్కా చుక్కా కలిపితేనే ఒక బిందెడు నిండినట్టు మీరందరూ కలిస్తే ఇంత ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఈ సినిమాలో చూస్తుంటే ఓ ఆనంద్ దేవరకొండ కానీ, ఓ వైష్ణవి కానీ, ఓ విరాజ్ కానీ, ఈ మూడు క్యారెక్టర్లు వేరువేరు క్యారెక్టర్స్ అయినా కూడా ఈ క్యారెక్టర్ మూడు కూడా నాకు తెలిసి సాయి రాజేషే. ఈ మూడు క్యారెక్టర్ని మీరు మోస్తుంటే, అంటే దాదాపు 3 ఇయర్స్ ఎగోనే అయింది షూట్ చేస్తూ, ఈ క్యారెక్టర్స్ మీరు ఎలా మోసారు సార్? అసలుకి ఇంత పెయిన్ఫుల్గా ఉండేటువంటి ఈ క్యారెక్టర్స్ని మీరు ఎలా డీల్ చేస్తున్నారు మీలో? సార్ థ్యాంక్స్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. అంటే ఎవరైనా గమనిస్తారా లేదా అనుకున్నా కానీ నేను అలసిపోయేవాడిని సార్. లాస్ట్లో ఆనంద్ డైలాగ్ లాగా వైష్ణవి పర్స్పెక్టివ్ చెప్పాల్సి వచ్చినప్పుడు, రాయాల్సి వచ్చినప్పుడు నేను స్క్రిప్ట్లు ఇచ్చేవాడిని, అందరు తిట్టేవాళ్ళు నన్ను, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఏంటి వీడు స్క్రిప్ట్ ఇవ్వట్లేదు, స్క్రిప్ట్ ఇవ్వట్లేదు అంటే నాకు అసలు ఆలోచనకి రోజు షూటింగ్కి వెళ్ళబోయే ముందు రోజే ఆ అమ్మాయి, ఈ అమ్మాయి అమ్మాయిలా, నేను అమ్మాయిలాగా మారిపోయి అమ్మాయి ఎలా డైలాగులు చెప్పాలి. అప్పుడు నాకు ఆనంద్ క్యారెక్టర్ అంటే ఇష్టం, కానీ విరాజ్ లాగా ఆలోచించాలి కదా, విరాజ్ బిహేవియర్లోకి వెళ్ళాలి కదా, అలసిపోయాడి. దాదాపు సినిమా ఎండ్ వరకు కూడా మీరు చూసే ఉంటారు ఆ ముగ్గురు కలిసే ఒక సీన్ ఏదైతే ఉందో థియేటర్లో, అది నేను తీయలేకపోయేవాడిని. అంటే ఇక్కడ వీడేం ఆలోచిస్తాడు, అతనేం ఆలోచిస్తాడు, ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, ఈ మూడు పర్స్పెక్టివ్లు రాయటానికి చాలా విపరీతమైన ప్రెషర్ సార్ నాకు అసలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.